సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనుకునే వారు ఎవరూ పార్టీ మారడని మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు నాయకులు నా అంతిమ యాత్రకు జగన్ రావాలి, నాకు తన కొరవి జగనే పెట్టాలి అని అన్నవారు కూడా పార్టీలు మారితే నాయకులపై అనుమానం వస్తుందని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి నాయకత్వాలపై ప్రజలకు నమ్మకం లేదని మారుమూల ప్రాంతాల వారు కూడా యూట్యూబ్ లో ట్విట్టర్ల ద్వారా తెలుసుకుంటున్నారని అన్నారు. పోయా పోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అలవాటు, ఇది అలవాటు అయిపోయింది. 4-5 సంవత్సరాలు మాత్రం ఆయన దేవుడు, ఆయన వీరుడు, నా అంతిమ యాత్రలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి చితి పెట్టాలా, ఈ డైలాగ్ వేస్తారు. పోయేటప్పుడు మాత్రం ఆయన ఇది ఆయనది బాగా మోటార్ సంపాదించుకుంటారు, బాగా చేసుకుంటారు, మళ్ళీ ఆయనే తిడతారు. ఈ ప్రతి ఒక్కడు ఇది ఒక అలవాటు, ఫ్యాషన్ అయిపోయింది. ఎవరికైనా సేమ్ డైలాగులు, ఏం మారు, స్క్రిప్ట్ ఒకటే. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ పంపిస్తాడు, కాగితం సేమ్ లైన్ మాట్లాడండి, 10 మంది ఇదే మాట్లాడితే ఇదే జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకునే దానికి ఒక స్క్రిప్ట్ ఆడి నుంచి వస్తుంది. ఇదే భాష ఎవరు చేసినా ఒకే డైలాగ్ డెలివరీస్. ఏమన్నా మారుతున్నాయా? ఖచ్చితంగా తను ఒక ముఖ్యమంత్రిగా, తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇదిగో ఇలా కాదు, అక్కడికి వెళ్ళి మార్చే అవకాశం ఉంది. ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్పొరేటర్లు ఇక్కడ ఓడిపోతారనుకున్నప్పుడు గెలిచే కార్పొరేటర్ని కదా పెడతాను, నాకున్న వ్యక్తిని ఎవరైనా ఉంటే బతులాడుకుంటాం కదా. అరే నాయన నువ్వు ఇబ్బంది పడతావు, ఓడిపోయేటట్టున్నావు, ఇంకోటి పెడదాం రా గెలుస్తావు, ఎందుకంటే పార్టీ అనేది బతుకుంటేనే కదా మేమందరం కూడాను. కానీ ఇట్లాగా ఈ యొక్క అలవాట్లు, జగన్మోహన్ ఏం చేయలేదు, ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని. కాబట్టి దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి. రొటీన్గా అంటే వీళ్ళందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుంది అంటే బాగున్నప్పుడు కాదంట, ఇట్లాంటప్పుడే. పార్టీకి నిలబడాల్సిన అవసరం, ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు, ఆ లీడర్కి మన అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ. బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా, అందరు బంధువులే. కానీ బాగా లేనప్పుడు మనం వెంట నిలబడేవాడే నిజమైన మనిషి. ఈరోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడికి పొమ్మంటే ఆడికి పోవాలని లీడర్ ఎక్కడ మంచి కోరుకుంటున్నాడు, ఇక్కడ పోవాలని పోయగలిగిన వాడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ. అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు, ఆయన సూర్యుడు, ఆయన దేవుడు. ఆయన అట్లా కాదు, అట్లా పోవాలని కానీ ఆయన విలను, ఆయన రావణాసురుడు, ఆయన ఇదే కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా 2024లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాయకులు ఇంకా మా చేతుల్లో ఓట్లు ఉన్నాయి, మేము ఇట్టంటే ఓట్లు పడితే ప్రజలందరూ ఎందుకు ఈ నాణ్యం చేయడకపోతున్నాడు, ఈ నీళ్ళని చేయడం ఎందుకు వస్తున్నారని, ఎవరు స్వలాభం కోసం వెళ్తున్నారనేది అందరు చూస్తూ ఉన్నారు. అంతా ఈరోజు ఏం కాదు, ఏ మారుమూలనున్నాడు కూడా ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు, చూసుకుంటున్నాడు. ఒకప్పుడులాగా కాదు, నువ్వు ఏం చెప్తే నమ్మేదానికి. ఈరోజు ఈయన ఎంత ఆడే, ఈయన ఎంత కొట్టాడరా, ఆడెంత కొట్టాడరా అని అందరికీ తెలుసు. అందరు బాగా క్లారిటీగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు ఎడ మోసపోయేదానికి సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తాను.